ఏలూరు భూగర్భ జల మరియు జలగణన నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నూతన భవనం సుమారు 2,15,00,000 వ్యయంతో నిర్మించిన భవనాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కోటగిరి శ్రీధర్, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఇరిగేషన్ సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భావించి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్, రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ మీద మాకు ఎంత చిక్కు చూపుతో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలు చెప్తున్నా మా చేతులు ప్రారంభించడం చాలా సంతోషించి దానికి ఎంపీ గారు, పాలిక శాసనసభ్యులు, మేయర్ గారు, కలెక్టర్ గారు, మా ఈఎన్సీ గారు అందరం వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుంచి కార్యకలాపాలు పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. పోలవరం ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర పూర్తి చేస్తాను, అందువల్లే నేను నా హ్యాండ్లోకి తీసుకున్నాను, రాష్ట్ర ప్రభుత్వ హ్యాండ్లోకి అని చెప్పాను. వెల్ కొన్ని దాన్ని నమ్ములు అంటారు సార్, తొందరగా అంటే ఎప్పుడు పూర్తి చేస్తారా అని అడిగాం. 2018కి పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు ఇచ్చి ఎన్నికలకి వెళ్తాం. 2018కి పూర్తి చేశారా చేయరా? నేను అడుగుతున్న ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది? చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. రెండవది, 2018కి పూర్తి చేస్తానని చెప్పి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయనే కెనాల్స్ ని తవ్వేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఎవరు చేయలేదు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతున్నారే ఆ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఆలోచన చేయలా, కానీ రాజశేఖర రెడ్డి గారే ఆలోచన చేసి జలయజ్ఞంలో భాగంగా ప్రతి నీటి బొట్టు కూడా రైతుల పొలాల్లో. దీనికి నేను మరొకసారి చెప్తున్నా, 3 ప్రశ్నలు నేను వేస్తూ ఉన్నా నేను మంత్రి దగ్గర నుంచి, దానికి ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పడం. మళ్ళా ఏడు వేదికగా మళ్ళా ఆ 3 ప్రశ్నలు మళ్ళా స్పందిస్తున్నా. పోలవరం ప్రాజెక్టు కట్టవలసింది ఏమిటంటే, రాజశేఖర గారు సాహసం చేసి పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు, కొంత నిర్మాణం చేపట్టారు. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రౌండ్ వాటర్ రింగ్ నుంచి ఈరోజు డేటా సెంటర్ని ప్రారంభించారు. ఇది ముందు గౌరవ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల క్రితం దీనికి శంకుస్థాపన త్వరితగతిన దీన్ని 2.15 కోర్స్తో ఫస్ట్తో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఇది నేషనల్ హైడ్రో ప్రాజెక్ట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా, గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రాంట్ మీద